చెప్పండి, కోటం ప్రభుత్వం ఈ నాలుగు నెలల ప్రభుత్వం ఎలా ఉంది? కోటం ప్రభుత్వం అంటే తెలుగుదేశం అదేగా. వెరీ గుడ్, బాగానే మాట్లాడు. తెలుగుదేశం కోటం ప్రభుత్వం అంటే ముందు సూపర్ సిక్స్ అని చెప్పాడు. ఆ సూపర్ సిక్స్ అమలు చేయమనంటే పాపం ఆయన ఓడిపోయిన 11 సీట్లు వచ్చినాయి. సచివాలయాలు పెట్టి అమ్మ ఓడి విద్యాదీవెన అన్ని బాగానే ఇచ్చాడు. 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అదేమంటే ఆ విజయమ్మ క్యారెక్టర్ బ్యాడ్, షర్మిల క్యారెక్టర్ అందరూ ఆశలు పంచుకుంటారన్నారు. ముందు ఈ సూపర్ సిక్స్ ఏడమ్మనంటే, ఈ సూపర్ సిక్స్ ఇచ్చినాక నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే లెక్క అండి, మద్యం దుకాణాలు ఫుల్గా లాభాలు తండుకుంటారు. ఇప్పుడు ఆడి లైసెన్సులు ఇచ్చిందరే 100 రూపాయల మందు ఏంటంటే, 100 రూపాయల మందు అయితే 100 రూపాయలు చచ్చిపోతాడు ఎప్పుడైనా. ఆ 100 రూపాయలు పిచ్చి ముందు అది 120 రూపాయల బ్రాండ్ ఒకటి, 161, 181 మద్యం దుకాణాలు. సంక్షేమ పథకాలు ఏం లేవు అక్కడ, సంక్షేమ పథకాలు అంటున్నారు. ఆ సూపర్ సిక్స్ మీరు మన చూస్తుండాలి పేపర్లో, సూపర్ సిక్స్ బీర్ బాటిల్ మీద సూపర్ సిక్స్ వేసారు అంటే ఏంటి, మద్యం దుకాణాల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుంది, అది దాని మీద లాభాలు వస్తాయి. సంక్షేమ పథకాలు ఏం లేవు. గత ప్రభుత్వంలో మందు బాబులకు కల్తీ మందు ఇచ్చారు, మేము నాణ్యమైన ముందు 100 రూపాయలకు అందిస్తామా? నాణ్యమైన ముందా? 100 రూపాయలు అంటేనే ప్రాణాలు తీసే ముందు 99 రూపాయలు అంటున్నాడు. 99 రూపాయలు 100 రూపాయలు ఇసుక రూపాయి ఉంది, 100 రూపాయలు ముందు అది ప్రాణాలు పోతాయి. ఎవడండి 100 రూపాయలకి చీప్ మందు ఇస్తే ఎవడన్నా చచ్చూరుకుంటాడు? ఆడి చేసింది అది కాకపోతే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా రేట్లు కమ్మాడు, ఈ 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. కింగ్ ఫిషర్ అన్నాడు, కింగ్ ఫిషర్ స్టాక్ దిగిపోయింది విదేశాల నుంచి వచ్చింది. కింగ్ ఫిషర్ మంచి బ్రాండే, కానీ ఇచ్చే 100 రూపాయల మందు మీద చాలామంది చచ్చిపోతారు. ఎంతసేపు కింగ్ ఫిషర్ అని చూస్తున్నారు, 100 రూపాయల మందు చాలామంది లెగిసిపోతారు. కోటం ప్రభుత్వం నాకు తెలిసి పీకేదేం లేదు. కాదు, సూపర్ సిక్స్ హామీలో పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెట్టాము, మళ్ళీ మహిళలకు గ్యాస్ బండ్లు ఇస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు. ఏమంటే అది తెల్లవారుజామున 5 ఇంటికి ఆయన ఇచ్చాడు కానీ వితంతువులకినూ ముసలోళ్ళకి బాగా తెల్లవారుజామున 5 ఇంటికి లేపి ఆయన ఇచ్చాడుగా. మరి ఆయనకి ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? ఆయన వీళ్ళందరికన్నా 5 ఇంటికే ఇచ్చాడు పెన్షన్లు కానీ ఏమైనా కానీ. ఎవడైనా ఇస్తాడు, ఉచిత బస్సు పెట్టారు తెలంగాణలో ఆడవాళ్ళకి మాత్రమే అన్నాడు. లేడీస్ కొట్టుకు దొబ్బుతున్నారు బస్సులకి, ఫ్రీ బస్సులు అన్నారు, కార్డులు గబగబ తీసుకున్నారు, అక్కడ మొత్తం కొట్టుకు దింపుతున్నారు ఫ్రీ బస్సులకి. అయినా తెల్లవారుజామున 5 ఇంటికి ఇచ్చాడు, మరి ఈయనకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎంతసేపు విజయమ్మ బ్యాట్, షర్మిల బ్యాట్ ఇదే కొట్టుడు అయిపోయింది. ప్రభుత్వం ఈ 4 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? దరిద్రంగా ఉంది ఒక మాటతో చెప్తాను. ఏంటి సార్? ఒక్క నిమిషం. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి చెడదెంగ పనులు చేస్తుంటే ఏమి ఇచ్చాడు చెప్పు ఆయన? అలా అంత ఇచ్చాడని చెప్పు. పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్ ఇచ్చిన మాటలు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఎవరు తింటున్నాడు అక్కడ చెప్పు. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఎక్కడ అన్నా క్యాంటీన్ చూస్తే ఒకసారి మీరు తింటే తెలుస్తుందా బాగా తింటే, చెప్పుకుంటూ సరిపోద్దా? మళ్ళీ సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఉచితంగా వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, జగన్ ఇవ్వలేదు ఇంటికి వచ్చి ఆడ పెట్టిందేగా భిక్ష వీళ్ళందరికీ, లేకపోతే వాడు వచ్చి ఎక్కడో తీసుకోమని చెప్తాడు. వచ్చి ఎవడిచ్చాడు? ఆడు ఇచ్చాడా ఇంటింటికి తీసుకొచ్చి? గత ప్రభుత్వంలో కాదండి, ఒక నిమిషం, గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు తీసాడు, దేనికి తీసాడు? ఆడు మనుషులు కదా, వాళ్ళ బతకొద్దా? తుఫాన్ డబ్బులు వచ్చినాయి, ఎవరికైనా పంచాడు సరిగాడు? ఎవడు చెప్పుకుంటున్నాడు చెప్పు గొప్ప కాడి గురించి? వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధితులకే వేసామంటున్నారు కదా. ఎవడేశాడు? వేసాడు మాటలు చెప్పడమే, పనులు జరగాలి అక్కడ. పథకాలు అంతే కొంచెం వస్తున్నాయి. పథకాలు విషయంలో మహిళలకు గ్యాస్ బండ్ చెప్పారు కదా, అందుతున్నాయా? వచ్చినాక వాళ్ళ నుంచి సామాన్లు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బండ్లు ఇవ్వాలి, బండ్లు ఇవ్వటం అదే ఇంకా అవుతుంది కదా, వాళ్ళే కదా ప్రాసెస్. పెన్షన్ల పనితీరు కానివ్వండి, కొద్దిగా ఎప్పుడే అవుతాయి నిదానంగా ఉంది కానీ కొంచెంవరకు ఎప్పటి వరకు పర్లేదు. సంగతి పోతారు ఆటో వాళ్ళే, మరి మీకు ఇబ్బంది కదా, మరి ఇబ్బంది అంటే ఇబ్బంది, మరి మేము సర్వీస్ చేసే వాళ్ళకి ఇబ్బంది బాగా, వాళ్ళ లోపలికి వస్తారు, ఇక ఏమి రాకుండా అయిపోయింది. ఉన్న వాళ్ళకి పోదేసినప్పటికీ బాగోలేదు, ఒకటో పాటు భయంకరంగా తిరుగుతున్నాయి, దాని కంట్రోల్ లేదు. అది ఈ ప్రభుత్వం కేసులు రాస్తున్నారు అంటున్నాను, రాస్తున్నాం మరి కాగితాల పోలీసులు లేకపోతే రాస్తారుగా, ఏ ప్రభుత్వం రాస్తారు అది. ఇప్పుడు లైసెన్స్ లేకుండా పళ్ళు తిరుగుతాము, తాగితో వెళ్తాము, వన వేలు వెళ్తే రాస్తారు కేసులు. కొంతమంది డ్రైవర్లు అంటే గత ప్రభుత్వంలో కేసులు రాయలేదు, పట్టించుకోలేదు, బాగుందా? పోయిందని అందం లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసు రాస్తున్నానంటే కాగితాలు కాగి శాఖ లేకపోయినా రాస్తే ఎదురు మంచి కూర్చున్నా రాస్తారు, తప్పు మంచి చేస్తుంటే రాయకుండా ఎలా ఉంటారు? నూరు పార్కింగ్
ఇప్పుడు నో పార్కింగ్ లో బండి పెట్టేసేసి ఆపుతారు. మరి గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 ఇస్తారు, మరి ఈ ప్రభుత్వంలో ఏముంది? ఏం లేదుగా అది. మరి ఎలా మరి మీకు ఇబ్బంది? ఇబ్బంది అంటే ఇబ్బంది మరి. ఏది బుద్ధి వేసారు, గెలిపించారుగా అది అనుభవించాలి. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి ఇచ్చిన 10,000 ఎలా ఉపయోగపడాయి మీకు? ఇన్సూరెన్స్ కట్టుకుంటానికి కానీ దేని కూడా ఉపయోగపడాయి. కాగితాల పోలీసులు పెట్టుకుంటానికి. అప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలంటే 7,800 అయితే ఫిట్నెస్ చెప్పుకుంటే 10,000 చదిపోయి చక్కగా ఇప్పుడు ఎత్తుక్కోవాలి. అది రోలర్గా ఎలా ఉందంటారు పరిపాలన? కొందరు బాగుండదు, కొందరు బాగోదు. అది మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మనకు మామూలుగా అనిపిస్తుంది. అది పథకాల గురించి ఏమంటారు? సూపర్ సిక్స్ పథకాల గురించి. సూపర్ సిక్స్ అండ్ సూపర్ సిక్స్ అంతే. ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్, ఇవ్వనప్పుడు సూపర్ సిక్స్ కాదు. అది సింపుల్గా మరి సూపర్ సిక్స్లో పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, మళ్ళీ గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నాము అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు గ్యాస్ బండ్లు? దీపం పథకం ఉన్న వాళ్ళకి అంటున్నారు గ్యాస్ బండ్లు. మిగతా వాళ్ళకి ఇవ్వాలిగా. మరి ఎన్నికల ప్రచారాల్లో ప్రతి ఇంటికి పంపిస్తామన్నారు కదా ప్రతి మహిళకి. పంపిస్తున్నారు బాగా, అది బాగా పంపిస్తున్నారు. ఇక బుక్ చేస్తున్నారా బండ్ మా దీపం పథకంగా మా వాళ్ళ పండ్ల? అది లేదు, ముందు ఎప్పుడు కట్టాలంట? ఏ రాయి కొడుకున్న ఒకటే కాదు. అమౌంట్ పడకపోతే మళ్ళీ ట్రాల్ ఫీ నెంబర్ చెప్పాము, దానికి కాల్ చేయొచ్చు అంటారు. అయ్యా అన్నీ అయ్యి జరిగే పనులు అయ్యి జరగని పనులు అన్నీ అయ్యి కాదు. మరి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా చంద్రబాబు. అప్పుడు అదిగా హామీ ఇచ్చినప్పుడు ఏమైపోయింది అయ్యి? ఇప్పుడు పథకాలు పెట్టినప్పుడు తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఖజానా ఖాళీ లేదంటే ఎవరికి జనాలు మోసం చేయడమేగా. మరి పథకాలు ఇచ్చేలోపల ముప్పు వచ్చింది, వరద వచ్చింది, ఎందుకోసం పథకాలు అమలు చేయలేకపోయామంటారు? అందుకుందే అన్నారు మా వాళ్ళు కాదని వరద వచ్చింది. వాడు దేనికో వరద వచ్చింది ఎంబర్బేషన్ ఇవ్వాలిగా. జగ్గమూడి కాలనీలో 3.5 వచ్చిందంట, మిగతా వాళ్ళకి ఎన్ని వాళ్ళకి ఇవ్వాలి ఎంబర్బేషన్? వాతావరణ శాఖ మాకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు, అందుకోసం ఇవ్వలేకపోయా లేకపోతే ఇచ్చేవాళ్ళం అంట. వాతావరణ శాఖ తెలియకుండా ఎందుకుండిద్ది? ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, ఎమ్మడే తెలుస్తుందిగా. అంత వరద వచ్చినప్పుడు తెలియదు ఏంటి కింద వాళ్ళకి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? వాతావరణ శాఖ అలర్ట్ చేయలేదు. ఆల్రెడీ చెప్పిందిగా వాతావరణ శాఖ తుఫాన్ రాబాబు జాగ్రత్తగా ఉండమని. తెలంగాణ వాడు అలర్ట్ అయ్యాడుగా, కింద ఇక్కడ ఇదిగా అలర్ట్ అయ్యేవాళ్ళుగా. అంటే అధికారులకు తెలిసే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటారా? అధికారు తెలిసే ఇవ్వలేదు కింద వాళ్ళకి. మీది ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ? పైపుల్ రోడ్ మునిగింది. ఇంటికి వచ్చాము, మా అబ్బాయి పనికి రాలేదు. ఏమంటున్నారు? అదిగా అన్నారు, ఇదిగా అన్నారు. ఇక జనాభాయి కవిరాజే. అది సింపుల్గా ఒక మాట అది.